ఏం రెసిపీ చేస్తున్నావు ఇవాళ? సో నా రెసిపీ వచ్చేసి ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్. ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్, వావ్, కొంచెం స్వీట్ టచ్ కూడా ఉండాలి సెలబ్రేషన్ కాబట్టి. సో చూద్దాం ఎటువంటి కాంబినేషన్ తీసుకొస్తున్నావు, ఎంతో హెల్తీగా చేస్తున్నావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మామూలు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ తీసుకొచ్చావు. చియా సీడ్స్ చాలా ట్రెండింగ్ అయిపోయింది. చియా సీడ్స్ కంపల్సరీ ఎవ్రీ డే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ మిల్క్ తెచ్చావు, ఓట్స్. పర్ఫెక్ట్గా ఉంది కాంబినేషన్, అండ్ హెల్దీగా అండ్ స్వీట్ అన్నమాట. సూపర్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాదం అండ్ జీడిపప్పు కొంచెం వేయించుకొని పక్కన పెట్టేస్తాం. ఓకే, సో నెయ్యిలో వేయించుకుంటాం. యా, అవును, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. సో మీరు కూడా స్వీట్స్ చేస్తూ ఉంటారా ఇంట్లో? స్వీట్స్, పాయసం, సింపుల్ సింపుల్గా ఉండే స్వీట్ చేస్తాను. ఓకే, సో పాయసం అందరి ఫేవరెట్ యాక్చువల్గా. ఓకే, సో నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్, సో ఫస్ట్ బాదం, అలాగే జీడిపప్పు కూడా. నెక్స్ట్ ఇందులోనే ఓట్స్ కూడా మనం సార్ట్ చేసుకుందాం. సో చక్కగా రోస్టెడ్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనం అన్ని రోస్ట్ చేసుకుంటే. కొంతమందికి ఏంటి అంటే ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కొంతమంది. సో అలాంటి వాళ్ళకి రోస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అందులోనే మనము మిల్క్ కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ అందులోనే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలా లేకపోతే మనం? యా, కొన్ని వాటర్ వేసుకుందాము. సో ఓట్స్ ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది లిక్విడ్ని, కాబట్టి కొంచెం సెమీ సాలిడ్గా ఉండడానికి యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అదొక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది కొంచెం కూల్ అయ్యాక మనం ఇందులో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అండ్ పిల్లలు ఎక్కువగా ఏదైతే ఇష్టపడకుండా ఫ్రూట్స్ కొన్ని తినకుండా ఉంటారో వాళ్ళకు కూడా హైడ్ చేసి ఇందులో ఇచ్చేసేయచ్చు. ఓకే పల్లవి, సో చక్కగా చల్లార్చుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం రిమైనింగ్వి కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం చియా సీడ్స్. అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా. నెక్స్ట్ దానిమ్మ గింజలు, కొంచెం దాల్చిన చెక్క పౌడర్. సో ఇది మిక్స్ చేసేసుకుందాం. సో వాళ్ళకి స్వీట్ తిన్న ఫ్లేవర్గా కూడా ఉంటుంది అండ్ అలాగే మనము చాలా ఫుడ్ గ్రూప్స్ కూడా యాడ్ చేసాం ఇందులో. సో నెక్స్ట్ ఇంకేం వేస్తున్నారు? లేదు, నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. యా, సో మనం సర్వ్ చేసుకునేటప్పుడు బనానాతో సర్వ్ చేసుకుందాం. ఓకే, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. వావ్, సో నచ్చిందా మీకు? యా, ప్రాసెస్ చూడడానికి కలర్ఫుల్గా ఉంది, ఇంకా తింటే ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఓకే, సో మరి రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా, లాస్ట్ ఓట్ మిల్ విత్ ఫ్రూట్స్ రెడీ అయిపోయింది. ఓకే,
టేస్టీ టేస్టీ ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఓట్స్ 1 కప్పు, పాలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు, గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, అరటిపండు 1, జీడిపప్పు కొద్దిగా. ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఓట్స్, పాలు, బ్రౌన్ షుగర్ వేసి కాస్త నీళ్లు పోసి మరిగాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన చియా సీడ్స్, గుమ్మడి గింజలు, దానిమ్మ గింజలు, దాల్చిన చెక్క పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి అరటిపండు ముక్కలు, వేయించిన బాదం, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్ మీల్ విత్ ఫ్రూట్స్ రెడీ.